హాయ్ గైస్, నేను మీ శ్రీనివాస్ మఠపల్లి. మొట్టమొదటిసారి మన ఛానల్లో మనాకల్ స్వామి యూట్యూబ్ ఛానల్ ఒక పర్సన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. అతను సినిమా రంగంలో రాణించాలనే తపనతో సినిమా వ్యామోహం మీద సినిమానే రగుల ప్రపంచంలో తనకంటూ ఒక స్థాయిని గుర్తింపుని తెచ్చుకోవాలని చెప్పేసి మన మాచల పట్టణం నుండి వెళ్ళి గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలుగా సినిమా ప్రపంచం మీద ఆశతో వెళ్ళి దాదాపు ఎన్నో కష్టసుఖాలు అనుభవించి ఈరోజు తనకంటూ సినీ ఇండస్ట్రీ వాళ్ళ దృష్టిలో తనకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకున్నాడు. ఈ మధ్యనే కొన్ని కొన్ని సినిమాలు చేస్తున్నాడు, సీరియల్స్ చేశాడు, కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాడు, ఓటీటీ మూవీస్ కూడా చేశాడు. సో అతన్ని మీకు కూడా పరిచయం చేస్తాను. మీరు ఇప్పుడు నేను కొంత విన్నాను మీ గురించి. సరే, అది తర్వాత సరిది. ముందు మీరు ఇండస్ట్రీకి వెళ్ళాలని ఆలోచన మీకు ఎలా వచ్చింది? అందరూ టీవీలలో సినిమాల్లో కనపడకంటే నేను ఎందుకు కనపడకూడదా అనేసి వచ్చిన ఆలోచనతో మొదలైన ప్రయాణం. సో అలా నేను ఆడిషన్ వెళ్ళటం మొదలు పెట్టాను. సో అక్కడ నుంచి ఒక ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది. మీరు పరిచయం అయినంత నాకు ఓన్లీ సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారని మాత్రం తెలుసు ఒక ఆర్టిస్ట్గా. మీరు సినీ ఇండస్ట్రీ బాగుంది ఇక్కడ ఏం చేసేవారు గతంలో? సినీ ఫీల్డ్కి వెళ్ళకముందు ఇక్కడ మార్కుల్ వర్కర్ని, ఓకే, అది నేను నల్గొండలో చేసేటోని వర్కర్స్ పెట్టి చేయించేటోని. తర్వాత నేను ఒక ఫెయిల్యూర్ వల్ల ఈ ఊళ్ళో ఉండకూడదని ఫిక్స్ అయిపోయి వెళ్ళటం జరిగింది. ఇప్పుడు ఇండస్ట్రీలో కాలు చెప్పులు ఎలా కష్టపడాలి, తిరిగితేనే అలా అవకాశం వస్తాయి, చాలా మంది కట్ మార్చుకొని చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. అలా మీరు ఏమన్నా వచ్చారా? చాలా మంది అలాంటి కూడా మెట్రో స్టేషన్ దగ్గర పండుకున్నారు. 5 రూపీస్ అన్న క్యాంటీన్లో అన్నపూర్ణ క్యాంటీన్లో చెప్పిన రోజు ఇండస్ట్రీలో చెప్పులు అడిగేలా తిరగటం అనేది వాస్తవం. అలా తిరిగితేనే అవకాశాలు వస్తాయని నా ఉద్దేశం కూడా. ఓకే, మీరు పోవడం పోవడంతోనే ఆర్టిస్ట్గా సెటిల్ అయ్యారా, లేకపోతే మధ్యలో కొన్ని పనులను ఇచ్చుకొని అంటారు కదా ఈ సిల్వర్ కింగ్ అనేవని, అలా మీరు ప్రాసెస్ వినిపించారా? లేదు, పోవడంతోనే ఆర్టిస్ట్గా ట్రై చేయలేదు. సో ఫ్యామిలీ అన్నవారు కాబట్టి ఒక వర్క్లోనే జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నేను వర్క్ చేస్తుంటే కెమెరా ముందో యాక్టింగ్ అవన్నీ చూసి అవి యాక్ట్ చేస్తున్నారు మనం కూడా చేస్తే ఏమవుతుంది ట్రై చేద్దాం అనేసి ఒక డైరెక్టర్ గారిని చిన్న క్యారెక్టర్ అడిగాను. ఓకే, మొహం అర్థంలో చూసుకున్నావా అయ్యే నీది అది అని అనడం జరిగింది. అయినా కూడా డల్ అవ్వకుండా అలానే అడుగుతా ఉన్నాను. మరి ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి ఒక స్వామీజీ క్యారెక్టర్ చేశాను. అది సుందరి సుబ్బారావు అనేసి ఒక సీరియల్ టీవీ ప్లస్ లో వచ్చింది, కామెడీ సీరియల్. దానిలో ఫస్ట్ కెమెరా ముందుకు రావడం జరిగింది. నేను మీరు అక్కడ సినిమా ఇండస్ట్రీకి ఏమి లేదు కాపీబిలిటీలు అందించాడని చెప్పేసి కొంత ఒకరని అదే నైవేద్యం ఆటలలో చేసింది. నిజంగా మీరు కాపీబిలిటీలు అందించారా? నా దృష్టిలో కాఫీ టీ అందించడం అనేది తప్పేం కాదు, బట్ నేను అదైతే చేయలేదు. అది మీకు కూడా తెలుసు నేను ఏం చేశానని. నేనైతే ఈ రోజు కూడా ఎవరికి కాఫీ టీలు అందించలేదు. ఒకవేళ ఇండస్ట్రీలో నాకు అదే రోజు కానీ వస్తే కంపల్సరీ అందిస్తాను, ఎందుకంటే నేను ఇండస్ట్రీలో లైఫ్ టైం ట్రావెల్ అవ్వాలనుకుంటున్నాను. అది ఏ రోజు అవ్వాలంటే ట్రావెల్ అవ్వాలి. ఇప్పుడు మీరు సీరియల్స్ ఏం సీరియల్స్ చేశారు, సినిమాలు ఏం చేస్తున్నారు? నేను సీరియల్స్ చేసి దగ్గర దగ్గర నా పేరు మీనాక్షి చేశాను, ఇదే కాఫర్ చేశాను, బంగారు పంజాబ్ చేశాను, చేశాను, ఇంకా రామసక్కడ ఒక 5 సీరియల్స్ చేశాను. రీసెంట్గా వచ్చేసి జేసుదా వాళ్ళ అబ్బాయితో ఒక మూవీ వేస్తున్నాను. అండ్ ఓటీటీ మూవీ వచ్చేసి శాసన సభ అనేసి ఒకటి వేస్తున్నాను. మెయిన్ మూవీస్ ఏం లేదు నాకు తెలిసి, జేసుదా గారి వాళ్ళ అబ్బాయితో అదే మెయిన్ మూవీ అవుతుందని నాకు. నేను మీకు ఉన్నటువంటి ఫేస్బుక్లో నేను కొన్ని వీడియోస్ ఫొటోస్ చూశాను. ఎలా అంటే జబర్దస్త్ వాళ్ళతో మీరు ఫొటోస్ దిగడం, మాట్లాడుతూ మీరు ఉంటాం, వినోద్ గారి మీతో గురించి మాట్లాడటం, తర్వాత ఒక ఈవెంట్లో కూడా మిమ్మల్ని స్టేజ్ కూర్చోబెట్టారు. అంటే మీకు జబర్దస్త్ వాళ్ళ పరిచయం వల్ల వెళ్ళారా, లేకపోతే మీకు ఏమైనా జబర్దస్త్ అవకాశం వచ్చిందా? జబర్దస్త్లో నాకు ఏ అవకాశం రాలేదు. జబర్దస్త్లో నాకు ఎవరు ఫ్రెండ్షిప్ లేరు.
బట్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్ అనేసి అనొచ్చు, ఒక విధంగా అన్నాను కూడా అనొచ్చు. నా ఫ్రెండ్ నా డార్లింగ్ మా అన్న అన్నీ కలిపి జబర్దస్త్ వినోదిని, వినోద్ గారు మీకు తెలుసు చంద్రాన్న స్క్రిప్ట్ చేసేవాడు, అతని ద్వారా నేను జబర్దస్త్ లో కళ్ళు కట్టడం జరిగింది. అటు తర్వాత మోహన్, అటు తర్వాత రాకేష్ అన్న, అటు తర్వాత రామ్ ప్రసాద్ అన్న, ఆది అన్న ఇలా ఇలా ట్రావెల్ అయ్యారు. సో జబర్దస్త్ లో కొన్ని సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టాలు పడాలి, అవి ట్రై చేస్తున్నాను కానీ అవకాశం లేదు. బట్ నేను ఫీల్ అవుతానే అనేది ఈవెంట్ తీసుకెళ్ళడం ఇంట్లో వాళ్ళు చాలానే వస్తుంది చేసి. ఇప్పుడు మీ నాన్నగారు మీ అమ్మ ఇక్కడ ఉంటారా? నాన్న 2007 లో చనిపోయారు, అమ్మ నేనే ఉంటాను. ఇప్పుడు అమ్మకు మీరు నెలలో కొంచెం పర్చేస్తూ ఉంటుందా లేకపోతే మీరు చూసుకుంటున్నారు? ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కొత్తగా నేను విన్నాను చూస్తున్నాను కూడా రోజు వాట్సాప్ చేయాలి. దాంట్లో కొన్ని కొన్ని మూవీస్లో మూవీస్ ఛాన్స్ ఇస్తాము, ఇంత అమౌంట్ కట్టుకుని మీరు ఛాన్స్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు కదా, అది నిజంగా అలా ఇస్తారా ఇవ్వరా? అది పక్కా ఫేక్. ఎవరైనా సరే మూవీస్లో ఛాన్స్ ఇస్తామంటే చేయండి, బట్ మనీ ఇస్తే హీరో క్యారెక్టర్ ఇస్తాను, మనీ ఇస్తే విలన్ క్యారెక్టర్ ఇస్తానంటే అది మొత్తం ఫేక్. అలాంటి ఎప్పుడు నమ్మకండి, దయచేసి అలాంటి హోప్స్ పెట్టుకుని హైదరాబాద్ రాకండి. ఓన్ టాలెంట్ ఉండి లేదా సర్కిల్ ఉండి లేకపోతే ఎవరైనా తెలిసి ఉండి అలా రండి, కానీ ఇలా ఎప్పుడు కూడా రావచ్చు. ఇప్పుడు కృష్ణానగర్లో జూనియర్ ఆర్టిస్ట్గా అయితే చాలా మంది ఈ సినిమా ఇండస్ట్రీ తో వచ్చిన చాలా మంది ఉంటారు కదా, ఆ కృష్ణానగర్లో మీకు కనిపించిన విధానం అక్కడ తిరిగి జరిగే విధానం జూనియర్ ఆర్టిస్టులు ఏ విధంగా ఇస్తారు అని ఒక ఏమైనా చెప్పగలరు? అంతా తెలుసుకోవాలండి. సపోజ్ చాలా మంది నా లెక్కనే చాలా మంది ఒక ఇండస్ట్రీలో ఉంటారు, ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టులు ఎలా ఉంటారు, అలాగే జూనియర్ ఆర్టిస్టులు వెళ్తే ముందుకెళ్ళగలరు లేకపోతే అక్కడితో అవుతారా, లేదా అసలు వాళ్ళ పరిస్థితి ప్రభావం ఏంటి జూనియర్ ఆర్టిస్ట్ వారు ఎలా చూస్తారు? జూనియర్ ఆర్టిస్ట్ తక్కువ అని నేను అన్నాను, బట్ ఇండస్ట్రీలో అయితే ప్రత్యేకమైన గుర్తింపు అయితే జూనియర్ ఆర్టిస్ట్ పడుతుంది. జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తే ఆర్టిస్ట్గా అబ్బరు అనేసి మాట అయితే అబద్ధం. ఒక రవితేజ, ఒక నాని, ఒక శేఖర్ మాస్టర్ ఇలాంటి వాళ్ళందరూ జూనియర్గానే వచ్చారు. బట్ నేనంటానంటే మనం వెళ్ళటానికి జూనియర్ ఆర్టిస్ట్ అనేది ఒక చిన్న ప్లాట్ఫామ్, అక్కడ నుంచి చూసారు ఫ్రెండ్స్ ఒకసారి మనం చెప్తాడు. జూనియర్ ఆర్టిస్ట్ అనేది ఒక తక్కువ అని నేను అన్నాను, జూనియర్ ఆర్టిస్ట్ లేకపోతే ఏ మూవీ కూడా రన్ అవ్వదు. బట్ జూనియర్ ఆర్టిస్ట్లో నుంచి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఒక నాని గారు కానీ, ఒక శేఖర్ మాస్టర్, ఒక రవితేజ, ఇంకే యశ్ మీకు తెలుసు మన కేజీఎఫ్ హీరో, వీళ్ళంతా జూనియర్ నుంచే వచ్చారు. సో జూనియర్లోనే ఉండే లైఫ్ అక్కడితో అయిపోయింది, బట్ అక్కడికి వచ్చిన తర్వాత మనం ఏమవ్వాలి, మనలో ఏముంది అనేసి అక్కడ నుంచి డిసైడ్ అవ్వాలి. సో ఒక చిన్న ప్లాట్ఫామ్ అని జూనియర్ ఆర్టిస్ట్ అనేది నేను చెప్పగలుగుతాను. మీరు ఫ్యామిలీని వదిలి అక్కడికి వెళ్ళి తీసుకునేటప్పుడు ఎంత టైం పట్టింది మీరు మీకంటూ ఒక స్టేజ్ రావడానికి తెలుగుకోవడానికి? నాకు 6-7 మంత్స్ అయితే ఇన్కమ్ రాలేదు, 7 మంత్స్ నుంచి ఇన్కమ్ స్టార్ట్ అయింది నాకు. మరి అక్కడ ఫుడ్ షూటింగ్స్ ఉంటే ఫుడ్ తినేటోని లేకపోతే ఎలా చెప్తాను కదా, ఏ సపోర్ట్ తీసుకోవచ్చు అన్నపూర్ణ ఫ్రైడ్ రైస్ భోజనం ఉదయం పండుకొని మార్నింగ్ లేస్తే దీనికి డబ్బులు ఎక్కడైపోతాయి అనేసి మధ్యాహ్నం లేచి అయ్యుకోవాలి అన్న అన్నపూర్ణ క్యాంటీన్ చేసి చెప్పుకోవచ్చు కదా. నా దగ్గర చెప్పుకుంటే అతను ఏం చేస్తావు ఇంక వచ్చేస్తే ఇక్కడ ఏదో పని చేసుకోవచ్చు అనేసి అంటారు. సో నేను అలానే వచ్చిన దాని మీద అక్కడ సర్టిఫికెట్ ఇంటి దగ్గర అంతా హ్యాపీగానే ఉన్నాను అన్నాను చెప్పుకునేటోళ్ళు. సరే ఆ టైంలో నీకంటూ సపరేట్గా నేనున్నాను అని చెప్పి సెలెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? 6 మంత్స్ వరకు అయితే ఏ ఫ్రెండ్ అనేవాడు లేడు, అంతా కూడా ఫ్రాడ్ ఉండేవాళ్ళు. రూమ్ రెంట్లు కడితే ఇవాళ వాడేసుకొని రూమ్ రెంట్ కట్టకపోతే హౌస్ ఓనర్ బ్యాగ్లు బయట వేసిన రోజులు ఉన్నాయి. ఆ బ్యాగ్ తీసుకొని నైట్ అంతా కృష్ణనగర్ ఒక కిరాణా షాప్ ముందు పండుకొని తెల్లారి సెట్ వర్క్ వెళ్ళిన రోజులు ఉన్నాయి. సో అటు తర్వాత మా ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు అంతా ఫ్రెండ్స్ జబర్దస్త్ సినిమాని వినోద్ అందరూ ఇప్పుడు టోటల్గా అందరు నా ఫ్రెండ్స్ అయ్యారు.
ఇంకోటి మై గాడ్ ఫాదర్ వచ్చేసి జయసుధా గారి అబ్బాయి నిహాల్ కపూర్. సో తనతో తన వల్లనే నేను ఇప్పుడు కొత్త మూవీస్ చేయడానికి అవకాశం వచ్చింది. జయసుధా గారు అంటే మన ఓల్డ్ సహజ నటి జయసుధా గారు, ఆయన కొడుకు, ఆయన కొడుకు పెద్ద అబ్బాయి నిహాల్ కపూర్. అంటే ఆయన ఎలా పరిచయం అయ్యాడో, లేకపోతే అసలు చేస్తున్నారు, లేకపోతే మూవీస్ లో చేయడం వల్ల పరిచయం అయ్యాడు? ఫస్ట్ నేను నిహాల్ అమ్మాయి దగ్గరికి ఒక అసిస్టెంట్ గానే వెళ్ళాను. అన్నతో ట్రావెలింగ్ ఒక పర్సన్ పెట్టారు, తన దగ్గరికి ఒక లైఫ్ బాగుంటుంది, తనతో ట్రావెలర్ అన్నారు. నేను తన అన్న దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత తర్వాత అన్న నన్ను అడగడం జరిగింది, ఏమవుతాం అనుకున్నాం ఏంటి అని అడగడం జరిగింది. సో నేను అన్నకి చెప్పాను నేను ఆర్టిస్ట్ అవ్వాలి అది అనుకున్నాను. సో అన్నయ్య టూ మూవీస్లో ఛాన్స్ ఇచ్చారు. రీసెంట్గా మూవీ మేనేజర్ చేస్తాను, అక్కడి నుంచి నేను లైఫ్ స్టైల్ మార్చుకుంది కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను అన్నతోనే ట్రావెల్ అవుతాను. నీకు ఇండస్ట్రీ నుండి అంటే ఇప్పుడు గత 3 ఇయర్స్ నుంచి చేస్తున్నావు కదా, చాలా మంది 10 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళకంటే కూడా ముందుగా 3 ఇయర్స్ లోనే తొందరగా రికవర్ అయ్యావు. బట్ ఇప్పుడు మీరు కొన్ని కొన్ని ఉన్నాయి సమస్యలు ఉంటాయి కదా, అంటే ఇప్పుడు లోన నా పరిస్థితి ఇది, నేను చేయలేనా అని బాధపడే రోజులు ఏమైనా ఉన్నాయా? చాలా రోజులు ఉన్నాయి. సినిమాల్లో నైట్ షూట్ ఉందని చెప్పి మార్నింగ్ నీకు షేవింగ్ లేదు, నీకు హెయిర్ స్టైల్ సరిగా లేదు, అది క్యాన్సిల్ వేరే వాళ్ళకి వెళ్ళింది అన్న రోజులు ఉన్నప్పుడు చాలా బాధపడ్డ రోజులు ఉన్నాయి. సో నేను పడ్డ బాధలతో పోల్చుకుంటే అది పెద్ద బాధ కాదనేసి మార్నింగ్ లేచి మళ్ళీ ఆఫీసులు చుట్టూ తిరగటం, ఒక ఛాన్స్ కాదనేసి ఇప్పుడు లేవటం. కొంతమంది మన అదృష్టం బాగుంటే కోడేరు దాకా తీసుకెళ్ళేవారు, కొంతమంది ఆ ఫోటో వాచ్మెన్ ఆ ఫోటో తీసి ఆ నేను ఇస్తారేమో అనేసి నేను కొంచెం బ్యాచ్ టిక్స్ వేయగానే ఆ ఫోటోలు నమోదు చేసి చేసిన రోజులు ఉన్నాయి. చాలా జరిగేది. ఇప్పుడు కరోనా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ వే అయిపోయింది, సెకండ్ వే అయిపోయింది, థర్డ్ వే కూడా వస్తుంది. ఫస్ట్ వే అయిపోయినప్పుడు సెకండ్ వే అయిపోయినప్పుడు మీరు అక్కడే ఉన్నారు, ఉన్నారా అక్కడ మీరు షూటింగ్స్ అప్పుడు బంద్ అయి ఉన్నారు, మరి అప్పుడు మీకు ఎలా గడిచింది? చాలా ఇంటికి వచ్చారా? ఇంటికి వచ్చాను ముందు చేసిన షూటింగ్ మనీ కాస్త కూస్తూ ఉండదు కాబట్టి అవి అడ్జస్ట్ చేసుకుంటా ఉండాలి. అయితే షూట్లోకి వెళ్ళేటప్పుడు అమౌంట్ ఇస్తా అని చెప్పేసి అంటారు కదా, సరే రేపిస్తా మాపిస్తా అని చెప్పేసి అసలు అమౌంట్ కూడా ఇవ్వను అని చెప్పేసి అని వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది అమౌంట్ అసలు ఇవ్వాలని చెప్పేసి అంటారు, ఎవరో కొందరు ఇస్తారు, కొంతమంది మేనేజ్ చేస్తారంటున్నారు, అయ్యి ఎంతవరకు నిజం? సినిమాలో యాక్ట్ చేసినా సీరియల్స్లో యాక్ట్ చేసినా మనీ ఇవ్వరు అనే మాట అబద్ధం. మనీ నంపి కూడా ఎక్కడికి పోదు, కాకపోతే ఇవ్వటం లేట్ అవుతుంది. సో ఆ ఇచ్చే టైంలో ఆ జర్నీలో వీళ్ళు మాట్లాడే విధానం ఆ మేనేజర్స్కి ఆ క్యాషియర్స్కి నచ్చకపోతే అక్కడ బ్లాక్ చేస్తారు. బేసిక్గా 1 MP కూడా ఎక్కడికి పోదు సినిమాలో, నాకైతే ఇప్పటివరకు 1 MP కూడా ఎవరు ఆపినట్టు ఇవ్వలేదు. చివరిసారిగా కొత్తగా రావాలనుకున్న ఆర్టిస్టులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనేమంటానంటే చివరిసారిగా ఆర్టిస్ట్ ఎవరన్నా మార్చి నుంచి రావాలనుకుంటే ఓన్ టాలెంట్తో రాండి, ఎవరి మీద బేస్ అవ్వద్దు, కష్టపడటానికి కావండి. సినిమాలో లగ్జరీ లైఫ్ ఉంటుంది, క్యాగన్స్ ఏసీలు ఉంటాయి, లగ్జరీ ఫుడ్ ఉంటుంది అది మాత్రం కావద్దు. ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్తోనే లైఫ్ కావాలి, ప్రతి ఒక్కరు ఒకరు ఓన్ కష్టంతోనే రావాలని నేను అంటాను. ఓన్లీ సినిమా ఒక వర్క్ కాదు, ఒక ప్యాషన్తో రాండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతాను. చూసారు ఫ్రెండ్స్, మన మార్చల్లో దాదాపు 21-50 యూట్యూబ్ ఛానల్ దాకా ఉంటాయి. చాలామంది ఆర్టిస్ట్ అవ్వాలని ఆశతో చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుని చాలామంది యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు. సో ఇక్కడ నుండి ఎక్కడెక్కడ తిరిగేటంటే సినిమా అంటే వ్యామోహం ఉంటే సినిమాని రంగు ప్రపంచంలో నీకు ప్రత్యేక దృష్టి కావాలనుకుంటే హైదరాబాద్ వెళ్ళండి, హైదరాబాద్ ప్రస్తుతం ట్రై చేయండి. ఎందుకు అవసరానికి ఈ ఫోటో వరకు అప్పటి వరకు అనుకునే వాళ్ళు మాత్రం అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు, ఇక్కడే ఉండి చిన్న చిన్న వీడియోస్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ అన్న. ఇంకా చాలానే అడగాలని ఉంది, బట్ మనకు సమయం లేదు, అవి అడగడం కరెక్టో కాదు కూడా నాకు తెలియదు నా ఛానల్ నుంచి. సో మా ఛానల్కి వచ్చి మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించినందుకు నాకు ప్రత్యేక ధన్యవాదాలు. సో ఒకసారి మా ఆడియన్స్కి